సమస్య చెప్పు నాకు ఇక్కడ అన్ని కనపడతానే నువ్వు ఆవేశపడకోకుండా నిజంగా చెప్పు నేనేం ఉరుకుతానా కోర్టు ఏం చెప్పిందంటే మేము ఇల్లు కడతాంటే ప్లాన్ తీసుకొని ఇల్లు కడతాంటే వీళ్ళు అడ్డం వచ్చినారు సార్ అడ్డం వచ్చి టెంపరీగా స్టేటస్ కో తెచ్చుకున్నారు సార్ తెచ్చుకున్నారు కానీ మేము మళ్ళీ కోర్టుకు పోయి మాకు పర్మనెంట్ ఇంజక్షన్ ఇచ్చినారు స్టేటస్ కో కొట్టేసినారా సరే నువ్వు నాకు తీసుకొని ఇప్పుడు కాదు ఇరవై ఏళ్ళ నుంచి జరుగుతుంది సీసీ నెంబర్ అయ్యో ఒక్క నిమిషం నీ ఆవేశం ఒక్క రెండు నిమిషాలు ఉన్నాయి నువ్వు ఆవేశం స్టార్ ఉన్నట్టు రెండు నిమిషాలు ఏమ్మా ఏమేమి చెప్పు కొలతలు సార్ వాళ్ళు మాకు ఇది స్ట్రీట్ సర్వే సార్ ఇది ఎందుకు ఊరికే ఆవేశం ఊరికొచ్చింది ఒక్క నిమిషం ఉండుక్క ఏంది సమస్య ఏందో చెప్పండి ఒక్క నిమిషం పెద్ద మా ఇడ్చిపెట్టు ఇడ్చిపెట్టు అయ్యో పెద్ద చిన్న లేకుండా నీ కొడుకు పెళ్లి చేయలేదు అయ్యో ఒక్క నీది కోటాటలు ఏమని ఉంటే తీసుకోండిరా నేడ కాదులే నాకు ఒక అర్జీ రూపంలో తీసుకురా మీ ఆవేశం స్టార్లు ఎక్కువైనారు ఊరికే కొట్లాడుకో కొట్లాడు అర్జీ రూపంలో తీసుకుంటా మీరు అర్జీ తీసుకోండిరా ఒకరికొకరు అడ్చుకోవడం ఎలా ఏందమ్మా రైట్ ఇన్ఫర్మేషన్ కింద ఏమని అయ్యో పెద్దమ్మా డాక్యుమెంట్ లీక్ ఉంటే ఎట్లా తెలుస్తుంది నువ్వు మాస్క్ అడ్డం పెట్టుకో ఒక్క నిమిషం ఉండు అరచదు కంగారు పడద్దు నువ్వు అర్జీ రాసి నావి ఫలానా నువ్వు చూపిస్తేనే నీది ఫలానా కాదా అని మేము ఏదైనా చూపిస్తారు నువ్వు అది చూపించకుండా నేను ఎందుకు ఇచ్చానంటే ఎట్లా తెలుస్తుంది పంచాయతీ ఒక వీళ్ళు ఆర్టీలో అడిగినారంట ఏం లేని ఆర్టీ డీటెయిల్స్ కూడా ఇప్పియండి ఏ కర్ణాకర్ అయ్యో నాకు అర్థం అవుతుందిలే అమ్మా చూసినా కానీ డీటెయిల్స్ మీరు డాక్యుమెంట్స్ ఇవ్వండి ఆర్టీఐలో మిమ్మల్ని అడిగినారు ఆ వివరాలు అన్నీ ఇస్తే దాని ఏందో పెద్దనా మీరు డాక్యుమెంట్లు తెచ్చిస్తేనే పంచాయతీ దిగుతుంది మేము చూపిము అంటే ఇంకేడ చూపించేకైతుంది మేమేనా అది కనపడుతుంది ఎప్పుడు ఈ మిద్దలు అంటే 20 ఏళ్ళ కిందటిది చెప్పనా